Hi all, welcome back to Manito Happy and Richie. థంబ్నైల్ చూసారు కదా, సో మీ అందరూ అడిగినట్టే హోమ్ టూర్ బ్లాగ్ కూడా చేయడం జరిగింది. సో మన హోమ్ టూర్ బ్లాగ్ అయితే ఈ బ్లాగ్లో నా హోమ్ మొత్తం కూడా నేను చూపించబోతున్నాను. మీ అందరూ కూడా హ్యాపీగా ఉంటారని అనుకుంటున్నాను, బికాస్ 3 మంత్స్ నుంచి కూడా నేను ఏ రోజు అయితే ఇంట్లోకి మారడం జరిగిందో, లైక్ ఏ కొత్త ఇంట్లో మారాను అని మీరు గమనించారో నా బ్లాగ్స్లో, అప్పటి నుంచి కూడా అందరూ మీరు మళ్ళీ హోమ్ మారారా, హోమ్ టూర్ చేయండక్క, ఒకసారి హోమ్ చూపించండక్క, చూపించండక్క, హోమ్ టూర్ చూపించండక్క అని చెప్పి చాలామంది నన్ను అడగటం జరిగింది అనమాట. లైక్ 3 మంత్స్ అయిపోతుంది నేను ఈ వ్లాగ్ చేయటానికి కూడా. సో రండి, అది నా మెయిన్ డోర్ అనమాట. సో రండి మన హోమ్ టూర్ స్టార్ట్ చేసేద్దాం. సో మన హోమ్ టూర్ బ్లాగ్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేయబోతున్నాను అనమాట. సో ఇది మనకి ఫ్రంట్, మనకి ఇంటికి ముందు వచ్చిన కారిడర్ ఉంది. సో ఇక్కడ మేము చెట్లు స్టాండ్ పెట్టుకున్నాము. సో మేమే కాబట్టి మాకు ఎక్కువ ఉండవు కదా, సో అందుకని చెప్పేసి చిన్నది తెప్పించడం జరిగింది. ఇది కూడా నేను అమెజాన్లోనే తెప్పించాను. సో ఇంకా లోపలికి వెళ్ళడం వచ్చింది. అండ్ బై ద వే, ఈ హోమ్ టూర్ బ్లాగ్లో ప్రశాంతంగా ఉంటుంది అనమాట, ఎందుకంటే మా హ్యాపీ రిచి ఇద్దరు కూడా మంచి స్లీప్ వేస్తున్నారు. సో వాళ్ళు పడుకున్న టైం చూసుకుని నేను ఈ హోమ్ టూర్ బ్లాగ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. అప్పుడే మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు. సో వాళ్ళు లేచేలోకి ఇది కంప్లీట్ చేసేద్దాము, మీరు కూడా వచ్చేయండి. హాల్ అనమాట, అండ్ మీ అందరికి తెలిసిందే కదా సోఫా. ముందు ఇంకొక చిన్న టేబుల్ కూడా చెప్పాను, అది అమెజాన్లో చెప్పాను, బికాస్ అవన్నీ చిన్న చిన్నవే కాబట్టి మనకి అమెజాన్లో తక్కువకి వచ్చేస్తాయి కాబట్టి అమెజాన్లో చెప్పాను, అది ఇంకా రాలేదు నాకు. అండ్ ఈ కార్నర్ మీరు చూసినట్టయితే ఇదంతా ప్లేస్ ఉంది కదా, సో యాక్చువల్గా ఈ కార్నర్లో బరువు ఏది పెట్టకూడదు అని చెప్పాడు నాకు. హ్యాపీకి రిచికి కూడా బుక్స్ చాలా ఉన్నాయన్నమాట. సో వాళ్ళకి ఏంటంటే నేను బుక్ షెల్ఫ్ లాగా ఒకటి తీసుకున్నాను. సో బుక్స్ అందులో పెట్టేస్తే వాళ్ళు చదువుకోవాలనుకున్నప్పుడల్లా వచ్చి కూర్చుని చదువుకునేలాగా ఇక్కడ చేద్దామని అనుకుంటున్నా, ఇంకా చేయాలి, ఇవి తర్వాత మార్చేస్తాను. సో ప్రస్తుతానికి ఏం లేవు కాబట్టి నేను ఇట్లా సెట్ చేశాను అనమాట. దీన్ని ఇటు సైడ్కి వెళ్ళామనుకోండి, సో మీరు చూస్తున్నారు కదా ఇదంతా మనకి పార్టీషన్ లాగా ఇచ్చారనమాట, లైక్ అటు డైనింగ్కి ఇటు హాల్ డివైడ్ చేసేలాగా పార్టీషన్ ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే ఇంకా నేను ఫ్రేమ్స్ అవన్నీ తెచ్చుకోవాల్సినవి ఉన్నాయి మమ్మీ వాళ్ళ ఇంట్లో నుంచి. సో ఆ ఫోటో ఫ్రేమ్స్ లైక్ ప్రేమన్ని మీరు చూసుంటారు అక్కడ టీవీ మీద పెట్టాను కొన్ని ఫ్రేమ్స్ అనేవి, సో ప్రేమన్ అనేవి అవన్నీ కూడా తీసుకుని వస్తే అవి ఇక్కడ నేను ఫిక్స్ చేద్దామని అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే ఖాళీగా ఉంది. అండ్ మా బుడ్డిగాళ్ళు ఇద్దరు ట్యాబ్లు అనమాట, ట్యాబ్ స్టాండ్ లాగా పెట్టుకున్నారు ఇవి. మీ అందరికీ కూడా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, లైక్ ఎప్పుడైతే నేను కొంచెం సెపరేట్ అయ్యి ఈ ఇల్లు తీసుకుని ఉంటున్నాను, లేదంటే ప్రీతం నేను కలిసి ఉండట్లేదని మీకు ఎప్పుడైతే తెలిసిందో, అప్పటి నుంచి కూడా చాలామంది నన్ను కమెంట్ సెక్షన్లో లైక్ సింపతి చూపిస్తున్నారు, కొంతమంది తెలియకుండా మా సిచ్యువేషన్ ఏంటో తెలియకుండా జడ్జ్ చేసేస్తున్నారు, కొంతమంది అయితే ఎలా అయితే తెలియకుండా మా సిచ్యువేషన్ని జడ్జ్ చేస్తున్నారు, అలాగే కొంతమంది ఇండిపెండెంట్ ఉమెన్ కదా సో ఏదైనా చేసేయచ్చు అన్న పొగరు నీకు, సో ముగ్గురిని వదిలే సిస్టమ్ వచ్చినట్టు ఉంటున్నావు, పిల్లలకి ఫాదర్ని దూరం చేసేస్తున్నావు, అది ఇది అని చెప్పి కొన్ని కమెంట్స్ పెట్టడం కూడా జరిగింది. చాలా చాలా కమెంట్స్ అయితే రావడం జరిగింది. సో నాకు ఈ ఫేజ్ అండ్ ఈ టైం అనేది అంత ఈజీ కాదు, సో ఎవరికి ఈజీ కాదు, ఎవరు కావాలని కూడా తెచ్చుకోరు ఈ సిచ్యువేషన్ని. అండ్ ఇలాంటి సిచ్యువేషన్లోనే మనకి నియర్ ఎవరు, మనల్ని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, మనకి ఎవరు సపోర్ట్ చేయట్లేదు, మనకి కావాల్సిన వాళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా అంతా కూడా ఇలాంటి సిచ్యువేషన్లోనే తెలుస్తుంది. అండ్ నాకు అలాగే తెలుస్తుంది. సో నా లైఫ్లో ఇక మీద ఉండబోయే వాళ్ళు ఎవరు, నన్నుగా తెలుసుకుని నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా నాకు ఈ ఫేజ్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. చాలా తేలిగ్గా చూస్తారు, సో హస్బెండ్ వదిలేశాడు అంటే తప్పంతా అమ్మాయిది కాబట్టి హస్బెండ్ వదిలేశాడు అన్న సొసైటీ కూడా ఉంది మనకి. మీరు నా సిచ్యువేషన్లోకి వచ్చినప్పుడు తెలుస్తుంది మీకు ఇండిపెండెంట్ గా ఉన్నా కూడా ఎన్ని కష్టాలు ఉంటాయి ఏంటి అనేది. అండ్ పిల్లలు పుట్టిన తర్వాత ఏ ఉమెన్ కూడా ఇండిపెండెంట్ గా ఉండి పిల్లల్ని పెంచాలి అని అయితే అనుకోదు నాకు తెలిసి అయితే. సో నాకు ఈ ఇల్లు దొరకటానికి కూడా నేను ఎంత తపన పడ్డానో, నేను ఎంత హార్డ్ వర్క్ చేసి ఎన్ని ఇల్లులు వెతికితే నాకు ఈ ఇల్లు దొరికింది అనేది నా ఒక్కదానికే తెలుసు, బికాస్ మన సొసైటీ కూడా అలాగే ఉంది కదా. సో
ఇప్పుడున్న ఈ హైదరాబాద్ సొసైటీ అంతా కూడా ఏ ఇల్లు చూసినా కూడా లైక్ మేము సాఫ్ట్వేర్స్కి అయితేనే ఇస్తాము, సో నెలకి కరెక్ట్గా వచ్చిన వాళ్ళకైతేనే ఇస్తాము అన్న థాట్లోకి వచ్చారనమాట. నేను మా పేరెంట్స్ ఇంట్లో ఉంటున్నాను కాబట్టి మేము విడిగా ఉంటున్నాం అన్నది ప్రూఫ్ కాదు, అది తప్పు అని ప్రూఫ్ చేయాలి. అండ్ ఇంకొక పాయింట్ లైక్ మా పేరెంట్స్ నేను ఇంకా ఎక్కువ బర్డెన్ అవ్వదలుచుకోలేదు, నేను నా పిల్లలు కూడా వాళ్ళ ఇంట్లో ఇంకా మరీ రోజు పెరిగిపోతూ కూడా వాళ్ళు అలా మమ్మల్ని చూస్తూ కూడా అలా ఉండకూడదు అన్న థాట్లో ఇంకా నేను ఇల్లు మారుదామని తీసుకున్న డెసిషన్ ఇది. సో అట్లా 40+ ఇల్లులు చూసిన తర్వాత ఇంకా నేను ఒక స్టేజ్కి వచ్చేసాను లైక్ ఓకే ఇది ఇంక ఇది అయ్యే పని కాదు, ఎందుకు అనవసరంగా స్ట్రెస్ తీసుకోవటము అన్న థాట్లోకి వచ్చేసి డౌన్ అయిపోయాను అనమాట చాలా. సో అదే స్టేజ్లోనే మీకు చెప్పాను కదా, సో నేను ఏవైతే యాంగ్జైటీ మెడిసిన్స్ ఇవన్నీ వేసుకోవటం స్టార్ట్ చేశాను. అలా ఆ సిచ్యువేషన్కి నేను వెళ్ళిపోతుంటే ఇంకా మా పేరెంట్స్ నన్ను అలా చూడలేక, సో వాళ్ళు అన్నారనమాట లైక్ ఎందుకు ఒకసారి మనం ఆస్ట్రాలజీని కలిసి అసలు ఏమవుతుంది ఏంటి ఎప్పుడు లేనిది సడన్గా ఇప్పుడు ఎందుకు ఇంత డ్రాస్టిక్ డౌన్ఫాల్ అనేది వస్తుంది అని చెప్పడం జరిగింది. అండ్ అదే టైంలో కూడా నేను నా తెలిసిన ఫ్రెండ్స్ని కనుక్కోవటం జరిగింది లైక్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏంటి అనేసి. అలా నా ఫ్రెండ్స్ ద్వారా నాకు ఆస్ట్రోటెక్ యాప్లో ఆస్ట్రాలజర్ పల్లవి గారు పరిచయం అవడం జరిగిందనమాట. అలా పల్లవి గారితో నేను మాట్లాడుతున్న టైంలో ఆవిడ నా డేట్ ఆఫ్ బర్త్ అండ్ నా టైం అడగటం జరిగిందనమాట. సో నేను ఎప్పుడైతే నా డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం చెప్పానో ఆవిడ ఏమంటే నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే లైక్ మీరు ఫినాన్షియల్గా కొన్ని ఫినాన్స్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అండ్ అలాగే మీ మ్యారేజ్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అని అడగటం జరిగిందనమాట. సో ఐ వాజ్ సో షాక్డ్ లైక్ అసలు నేను ఏం చెప్పలేదు, జస్ట్ నా డేట్ ఆఫ్ బర్త్ అండ్ నా టైమే కదా చెప్పాను, సో కరెక్ట్గా ఎలా చెప్పగలిగారు ఆవిడ అన్న థాట్లోకి నేను వెళ్ళిపోవడం జరిగింది. ఫస్ట్లో అయితే నేను అసలు నమ్మలేదనమాట, కొంచెం డౌట్గానే ఉన్నాను. కానీ ఆవిడ మాట్లాడిన మాట తీరు ఆవిడ చెప్తున్న తీరుని బట్టి కొంచెం కొంచెంగా నేను కూడా నా సిచ్యువేషన్స్ అన్నీ కూడా నేను ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో ఆవిడ కూడా చాలా ఓపికగా నాకేవైతే నేను ఫేస్ చేస్తున్నానో అవన్నీ కూడా ఆవిడ వినడం జరిగింది. ఆవిడ కూడా అంతే ఓపికగా విని అసలు మెయిన్ కాజ్ దేని వల్ల వచ్చింది ఏంటి అని నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే నాకు ఒక 2 solutions ఇవ్వడం జరిగింది. సో ఆ 2 solutions కూడా ఒక 9 days పాటు నమ్మకంగా ట్రస్ట్ చేసి ఆ ఏదైతే ప్రొసీజర్ ఉందో అది ఫాలో అవ్వమని చెప్పడం కూడా జరిగింది. సో అది చెప్పిన తర్వాత కూడా నేను కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాను లైక్ ఇవన్నీ నమ్మొచ్చా లేదా అని. సో ఇంకా మీకు తెలిసిందే కదా మన ఇంట్లో పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా ఒకసారి నమ్మి చేసి చూడు, పోయేదేమీ లేదు కదా, సో జరిగితే మంచి జరిగినట్టు, లేదు అంటే ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందని అనుకోవచ్చు అన్న థాట్లో వాళ్ళు చెప్పడం జరిగింది. సో సరే అందరూ చెప్పారు కదా సరే ఒక ట్రై ఇద్దాము అని చెప్పేసి ఆవిడ చెప్పిన 2 solutions కూడా 9 days నేను ఫాలో అవటం జరిగింది. సో గాడ్స్ గ్రేస్, మీరు నమ్ముతారో నమ్మరో నాకైతే తెలీదు, బట్ దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ అండి. ఆ సిచ్యువేషన్ నుంచి అయితే నేను బయట పడగలిగాను, పాజిటివ్ థాట్తో నేను బయటకు రావడం జరిగింది. అండ్ ఆవిడ కూడా చాలా ఫ్రెండ్లీగా నాకు ఈ టైం అంతా కూడా నాతో ఆవిడ కేటాయించి నాకు చాలా పాజిటివ్ థాట్స్ని కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో అలా నేను కాన్ఫిడెంట్గా మళ్ళీ ఏదైతే ఎక్కడైతే డౌన్ అయిపోయాను అక్కడి నుంచి మళ్ళీ కోపపడి లేదు నేను ఎలాగైనా ఇది చెయ్యాలి, సో నేను ప్రూఫ్ చెయ్యాలి నా పిల్లల ఫ్యూచర్ బాగుండాలి అన్న థాట్లోనే నేను ఇంకా మళ్ళీ కాన్ఫిడెంట్గా స్ట్రాంగ్గా రేజ్ అయ్యి అప్పుడు మళ్ళీ హౌస్ సర్చింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో అలా స్టార్ట్ చేస్తూ ఉన్న టైంలో నాకు ఈ హౌస్ అనేది దొరకటం అండ్ నేను అనుకున్న బడ్జెట్లో ఈ హౌస్ అనేది దొరకటం అండ్ నాకు కావాల్సినట్టుగా ఉండటం, సో అన్నీ కూడా కలిసి వచ్చినట్టు వచ్చేసినాయి. సో దెన్ ఐ వాజ్ ఓకే. సో ఏదైనా ట్రస్ట్కి సంబంధించిందే, సో మనం కాన్ఫిడెంట్గా 100% ట్రస్ట్ చేసి ఏ ప్రాసెస్నైనా కూడా నమ్మి మనం చేస్తే అది డెఫినెట్లీ అవుతుంది అన్న థాట్లోకి నేను వచ్చేసానమాట. సో అట్లా నాకు ఆస్ట్రాలజర్ పల్లవి గారు ఒక మంచి కాన్ఫిడెంట్ లెవెల్స్ని పెంచారు అండ్ అలాగే ఆ వచ్చిన సొల్యూషన్స్ని కూడా నాకు వర్క్ అయినాయి అని అనుకుంటున్నాను. అలా నాకు ఈ హౌస్ అనేది దొరకటం జరిగింది అండ్ నా పిల్లలకి కూడా ఒక షెల్టర్ అనేది ఇవ్వగలిగాను అనమాట. సో ఆల్ ఇస్ బేస్డ్ ఆన్ ద ట్రస్ట్ ప్రాసెస్ అండి. సో మనం నమ్ముతామా నమ్మమా అనేదే మెయిన్ కాజ్ దేనికైనా కూడా. లైఫ్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఎవరికైనా వస్తాయి, సో హోప్ఫుల్లీ నాలాగే మీ అందరికీ కూడా ఇదేమైనా హెల్ప్ అవ్వచ్చేమో. సో మీ అందరి కోసం కూడా నేను ఆస్ట్రాలజర్ పల్లవి గారికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మన డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, మీరు ఆమెను ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి ట్రై చేసి చూడొచ్చు. సో రండి మన నెక్స్ట్ డైనింగ్ రూమ్లోకి వెళ్తుందా. ఇది మా డైనింగ్ ఇచ్చారనమాట. సో డైనింగ్ ఏంటంటే యాక్చువల్గా ఇది బాల్కనీ ఉండేది ఇక్కడ ఇక్కడ వరకే
లైక్ డైనింగ్ కూడా ఓన్లీ ఇక్కడ వరకే డైనింగ్ అన్నమాట. సో అది బాల్కనీ పోర్షన్. సో వీళ్ళు ఏం చేశారంటే బాల్కనీని కూడా కలిపేశారు డైనింగ్ లోకి. సో అది మాకు చాలా పెద్ద ప్లస్ అయింది, బికాస్ అందరూ దీన్ని డైనింగ్ రూమ్ లాగా యూజ్ చేసుకుంటారు. కానీ నేను మాత్రం ఇది ఒక స్పెషల్ ప్లేస్ లాగా నేను తీర్చిదిద్దుదామని అనుకుంటున్నాను. సో ఈ ప్లేస్ అందుకనే నేను ఇప్పుడు చూపించట్లేదు ఇటువైపు ఏముంది, ఎందుకంటే ఆల్రెడీ సగం ప్రాసెస్ అనేది ఒకటి చేశారు ఇటువైపు. సో ఇటువైపు కూడా ఇంకొంచెం ప్రాసెస్ ఉంది, చేయాల్సింది. సో అదంతా కూడా నేను ఇంకో బ్లాగ్ లో రివీల్ చేస్తాను ఏం చేశాను ఏంటి అనేది. సో ప్రస్తుతానికి అయితే మా డైనింగ్ రూమ్ ప్లస్ బాల్కనీ కూడా మిక్స్ చేసేసిన ప్లేస్ అనమాట ఇది. సో దాన్ని అట్లా వదిలేద్దాము. అండ్ ఇవి రెండు బెడ్రూమ్స్, సో అది మాస్టర్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. అండ్ ఇటు చూసినట్టయితే ఇది కిచెన్ అనమాట. సో ఫస్ట్ అయితే మనం మాస్టర్ బెడ్రూమ్ వెళ్ళిపోదాము, వచ్చేయండి. కానీ నా ఇద్దరు బచ్చగళ్ళు కబ్జా చేసేసారు ఈ రూమ్ని. వాళ్ళ రూమ్ వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళు ఇక్కడే ఉంటారంట, బికాస్ ఎందుకని నేను చెప్తాను, రండి నాతో పాటు వచ్చింది. రూమ్ అనమాట. ఎందుకు ఫేవరెట్ అంటున్నానంటే, సో చూసారు కదా, సో మన అమ్మాయికి ఇండికేటింగ్గా ఈ పింక్ అనేది ఇచ్చారు. సో నాకు చాలా బాగా నచ్చింది. సో ఈ రూమ్లో మొత్తం మనకి పింక్ అండ్ వైట్ వార్డ్రోబ్స్ ఇవ్వటం జరిగింది అనమాట. సో దీనికి నేను మ్యాచింగ్గా పింక్ అండ్ వైట్ కర్టెన్స్ ఇవ్వటం జరిగింది. సో హాల్లో చూసారు కదా, ఆల్రెడీ మనము బ్రౌన్ అండ్ క్రీమ్కి సంబంధించి కర్టెన్స్ ఏదైతే డిజైన్ వేసామో దానికి సూటబుల్గానే నేను ఇక్కడ ఇది కూడా తీసుకోవటం జరిగింది. సో అప్పుడప్పుడు మేము ఈవినింగ్ కాఫీ తాగేటప్పుడు నేను ఇలా కూర్చొని చక్కగా ఇదంతా వ్యూ అనమాట, ఇటంతా కూడా ఈ వ్యూ చూస్తూ కూడా ఎంజాయ్ చేస్తాను. సో ఇక్కడ వైట్ అండ్ పింక్ వేశాను. అండ్ ఇక్కడ కూడా మనకి సిట్టింగ్ ఏరియా ఇచ్చారు కాబట్టి, సో ఇక్కడ నేను ఒక చిన్న ఈ పిల్లో ఇవి తెప్పించడం జరిగింది. అన్నీ కూడా నేను అమెజాన్ నుంచే పర్చేస్ చేశాను, బికాజ్ అమెజాన్లో చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి అండ్ నా బడ్జెట్లో ఉన్నాయి కాబట్టి నేను అన్ని అమెజాన్లో వెతుక్కుని ఏవైతే అవసరమో అవి తెప్పించుకున్నాను నా ఇంటికి కావాల్సినవన్నీ కూడా. అండ్ ఈ టూ చైర్స్ మీకు తెలిసినవి కదా, చాలామంది ఇంతకు ముందు అడిగారు నన్ను. సో ఇది నేను ఐకియాలో పర్చేస్ చేశాను. ఇదివరకు హ్యాపీ ఉన్నప్పుడు ఫస్ట్ ఒక చైరే ఉండేది, తర్వాత ఇప్పుడిప్పుడు రిచి వాడికి ఊహ తెలిసిన తర్వాత ఇద్దరు కొట్టుకోవటం మొదలెట్టారు అనమాట, సేమ్ ఒకే చైర్ కావాలని చెప్పి. సో ఇద్దరు ఎట్లా గ్రోఅప్ బేబీసే కదా, సో ఈ చైర్స్ కూడా మనం ఆల్మోస్ట్ 12-14 ఇయర్స్ వరకు కూడా యూజ్ చేయొచ్చు. సో అందుకని చెప్పేసి ఇప్పుడు నేను కూర్చుంటున్నాను ఇందులో, నన్ను కూడా మోస్తుంది ఈ చైర్. సో అందుకని చెప్పి ఆ కాన్ఫిడెన్స్తో ఇద్దరికి కూడా రెండు కూర్చులు తీసేసుకున్నాను. అండ్ ఈ బెడ్ నేను చెప్పేంత ఆల్రెడీ టీవీ ఓనర్సే ఇచ్చారు మనకి. ఈ బెడ్ని కూడా బెడ్ అండ్ మ్యాట్రెస్ ఈ రెండు కూడా మనకు ఓనర్సే ప్రొవైడ్ చేశారనమాట లక్కీగా. సో ఒక రూమ్లో మాకు బెడ్ అండ్ పరుపు వచ్చింది అండ్ ఒక ఏసీ కూడా వచ్చింది. ఈ రూమ్ నేను హ్యాపీ రిచ్ కోసం ఒక రూమ్ కేటాయించినప్పుడు హ్యాపీ రిచ్ ఎందుకు ఇక్కడే ఉంటారో తెలుసా, ఈ రూమ్లో టీవీ ఉంది కదా. సో యాజ్ యూజువల్గా టీవీ ఎక్కడ ఉందో కిడ్స్ కూడా అదే దానికి అతుక్కుపోతారు కాబట్టి. మా మమ్మీ బెడ్రూమ్లో చూసుంటారు మీరు చాలాసార్లు బ్లాగ్స్ చేసినప్పుడు, ఆ బెడ్రూమ్లో టీవీని తొప్పేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. సో టీవీ చూసేటప్పుడు ఊరికే కొంచెం సేపు హ్యాపీ రిచ్ కూడా పెద్ద రాజుల్లాగా ఫీల్ అయ్యి ఇక్కడ కూర్చుని చూస్తారనమాట. ఇందులో హ్యాపీ రిచ్కి సంబంధించిన డైలీ వేర్ బట్టలు సర్దడం జరిగింది అండ్ ఇదంతా కూడా నాకు సంబంధించిన వరకు సర్దాననమాట. అండ్ ఈ క్యూట్ హ్యాట్ టేబుల్ కూడా నేను అమెజాన్లోనే పర్చేస్ చేయడం జరిగింది. సో ఈ కార్నర్ స్పేస్లో నాకు ఇది పెడితే ఏంటంటే, లైక్ నైట్ టైం పడుకున్నప్పుడు నా నెక్లెస్ చైన్స్ కానీ ఇయర్ రింగ్స్ వాచ్ లేకపోతే రిమోట్స్ ఇవన్నీ కూడా ఇందులో పెట్టుకోవచ్చు అన్న థాట్లో నేను ఇది తెప్పించడం జరిగింది అనమాట. అండ్ అటు మా రిచ్ బాబు గారు ఈ మధ్య స్విచ్చెస్ జోలికి వెళ్ళిపోతున్నాడు, అందుకే నా స్విచ్చెస్ కూడా అందకూడదన్న థాట్లో ఇది ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ యాజ్ యూజువల్గా మన మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట ఇది. వాష్రూమ్స్ కూడా చాలా పెద్ద వాష్రూమ్స్ ఇచ్చారు. సో అలా ప్రస్తుతానికి నా మాస్టర్ బెడ్రూమ్ని ఇలా సెట్ చేసుకున్నాను. బాయ్స్ రూమ్ అనమాట. బాయ్స్ రూమ్ అని ఎందుకు అన్నాను అంటే, ఇది హ్యాపీ రిచికి నేను కేటాయించిన రూమ్ అనమాట బెడ్రూమ్.
అండ్ మా ఓనర్స్ కూడా అలాగే, మరి ముందే వాళ్ళకి ఎలా తెలిసిందో ఏంటో, లేకపోతే మా లక్కో మా ఇల్లు నేను అనుకున్నట్టుగా వచ్చింది అనమాట. సో లైక్ ఇది ఈ రూమ్ అంతా కూడా బ్లూ 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 బ్లూగా వచ్చేసింది. ఎందుకు బ్లూ బ్లూగా అన్నానంటే, సో మా వార్డ్రోబ్స్ ఇక్కడ ఓనర్స్ మాకు వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ లో వేయటం జరిగింది అనమాట. అందుకని చెప్పి నేను ఈ రూమ్ అంతా కూడా బ్లూ బ్లూ కాంబినేషన్స్ లో చేద్దాము అని ఫిక్స్ అవటం జరిగింది. సో వార్డ్రోబ్స్ మనకి వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ లో ఇచ్చారు కాబట్టి ఈ రూమ్ కి నేను కూడా వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ లోనే కర్టెన్స్ కూడా తీసుకోవటం జరిగింది. ఇవి నేను అమెజాన్ లోనే పర్చేస్ చేయడం జరిగింది అనమాట ఇవన్నీ కూడా. సో మధ్యలో ఇట్లా వైట్ ట్రాన్స్పరెంట్ సెల్ఫ్ లీవ్స్ లాగా వచ్చి మనకి ఇక్కడ బ్లూ కి మధ్య మధ్యలో సిల్వర్ అండ్ బ్లూ ట్రీస్, అంటే మరీ కరెక్ట్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వలేదు కానీ దానికి అట్లీస్ట్ ఒక షేడ్ అంటూ తయారైంది కాబట్టి సో ఇవి పెట్టడం జరిగింది నేను. సో ఇక్కడ 4 కర్టెన్స్ వేసాను బికాస్ మనకి ఇక్కడ విండో చాలా పెద్దగా ఉంటుంది. సో మనకి అక్కడ పెద్ద విండో ఇవ్వటం జరిగింది కాబట్టి ఇక్కడ కూడా నేను 4 కర్టెన్స్ అనేవి వేయటం జరిగింది. అండ్ ఈ కర్టెన్స్ కింద కూడా నేను ఒక బెంచ్ లాగా తీసుకున్నాను అనమాట. ఇది కూడా అమెజాన్ లోనే తీసుకున్నాను. దీనికి ఇంకా నేను ఈ ప్లాస్టిక్ షీట్ కూడా పీకలేదు బికాస్ హ్యాపీ రిచ్ ఉన్నారు తెలుసు కదా, తీయంగానే ఎక్కడ ఇవన్నీ పీకేస్తారన్న థాట్ లో సర్లేని అది అలా ఉంచేసాను. అండ్ ఈ మా హ్యాపీ రిచ్ టాయ్స్ అనమాట. సో యాజ్ యూజువల్ గా మనం ఫిక్స్ చేస్తాము, వాళ్ళు విడదీసి పెడతారు కాబట్టి అవి ప్రస్తుతానికి అక్కడ పెట్టాను. ఇది మనకి వాళ్ళు ఓనర్స్ ఇచ్చేసారు అనమాట, లైక్ డ్రెస్సింగ్ టేబుల్ ఇది లాగా లైక్ ఒక చిన్న ఇది హోల్డింగ్ ఇది ఇచ్చేసి మిర్రర్ ఇచ్చిటం జరిగింది. అండ్ ఇక్కడికి వచ్చేసి చూస్తే పడుకు కింద వేసాను నేను బికాస్ హ్యాపీ రిచే కాబట్టి ఆడుకోవాలన్నా కూడా ఇట్లా బెడ్ మీద ఆడుకుని ఒకవేళ కింద పడినా అంత దెబ్బలు తగలవు కదా. సో అందుకని చెప్పేసి ఒక రూమ్ కి నేను ఓన్లీ నార్మల్ పడిపోయి కింద ఇట్లా వేయటం జరిగింది అనమాట. అండ్ బాగుంటుంది కదా అని చెప్పి రూమ్ కి అన్ని కూడా దుప్పట్లు ఆల్మోస్ట్ నేను బ్లూ షేడ్ లోనే తెప్పించడం జరిగింది. సో ఈ రూమ్ అంతా కూడా బ్లూ 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 గానే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ వాష్రూమ్ అనమాట. సో అటాచ్డ్ వాష్రూమ్ ఈ రూమ్ కి. కిచెన్ ఏరియా అనమాట. ఇంతకు ముందు అసలు నేను అడుగు కూడా పెట్టేదాన్ని కాదు ఈ రూమ్ లోకి. ఇప్పుడు ఇంక ఇది మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ అన్ని కాబట్టి ఇంక తప్పదు కాబట్టి నేర్చుకుంటున్నాం అనమాట. యూట్యూబ్ చూసి కుకింగ్ చేసుకోవటం నేర్చుకుంటున్నాము. ఇక్కడ నుంచి ఇది నా ఫేవరెట్ రూమ్ కూడా మారిపోతుంది, స్లోగా మారిపోతుంది. ఇంకా అలా అనుకుంటే కానీ మనం వర్క్ చేయలేము కాబట్టి. సో ఇది మా కిచెన్ అనమాట ఫైనలీ. సో మంచిగా కబర్డ్స్ అవన్నీ కూడా స్టోరేజ్ అయితే చాలా బాగా ఇచ్చారు. నాకు మొత్తానికి నచ్చింది ఏంటంటే కిచెన్ రూమ్ అనమాట. లైక్ స్టోరేజ్ మీరు చూసినట్టయితే మొత్తం కింద పైన అంతా కూడా స్టోరేజ్ ఇచ్చాడు. అండ్ ఇది కూడా ఓనర్సే ఇవ్వటం జరిగింది అనమాట మనకి. సో నేను జస్ట్ ఓన్లీ స్టవ్ తెచ్చుకున్నాను. అండ్ ఈ ఓవెన్ తెలిసిందే కదా, మా మమ్మీ వాళ్ళ ఇంట్లోంచి తెచ్చేసుకున్నాను బికాస్ నాకు పిల్లలకి కొంచెం ఎక్కువ ఓవెన్ యూసేజ్ ఉంటుంది కాబట్టి. సో నేను తెచ్చుకోవటం జరిగింది. అండ్ ఇక్కడ ఈ పార్ట్ ని చిన్న పూజ రూమ్ లాగా చేసుకున్నాను అనమాట. అండ్ చిన్న ఫ్రిడ్జ్ ఒకటి తీసుకోవడం జరిగింది. నేను హ్యాపీ రిచ్ కాబట్టి ఎక్కువ సామాన్లు కూడా పట్టవు. సో అందుకని చెప్పి మా కోసం జస్ట్ ఒక జస్ట్ నార్మల్ చిన్న ఫ్రిడ్జ్ ఒకటి తీసుకోవడం జరిగింది. ఈ ఇంటికి యాక్చువల్గా మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే వెంటిలేషన్ అనమాట. సో 4 సైడ్స్ అన్ని ఈక్వల్ వెంటిలేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా పెద్ద విండో. సో దీన్ని నేను ఐకియాలో పర్చేస్ చేసి ఇక్కడ ఈ విండోని కవర్ చేయడం జరిగింది. లేదంటే అవతలంత బాల్కనీ అది ఉంది కదా, సో ప్రైవసీ అనేది కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. సో అండ్ ఇక్కడ చిన్నగా ఇది ఆనియన్స్ పొటాటోస్ అవి పెట్టుకోవటానికి అని చెప్పి ఇదొకటి తీసుకుని ఇక్కడ మిక్సీ పాయింట్ పెట్టుకోవటం జరిగింది అనమాట. ఇక్కడ హ్యాపీ రిచికి సంబంధించిన స్టెరిలైజేషన్ కి సంబంధించిన బాటిల్స్ అవన్నీ గురించి పెట్టుకున్నాను. అండ్ రైస్ కుక్కర్ ఇవన్నీ అండ్ కొన్ని సామాన్లు ఇలా పెట్టుకోవడం జరిగింది. సో ఇది మా కిచెన్ కి సంబంధించిన ప్లేస్ అనమాట. అండ్ ఇటు వస్తే కనుక యూటిలిటీ ఏరియా ఇది. సో యూటిలిటీలు కూడా నేను జస్ట్ కొంచెం వాషింగ్ మెషిన్ అది పెట్టుకోవడం జరిగింది. అండ్ యూటిలిటీ స్పేస్ కూడా చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ ఒక వుడెన్ ప్లాంక్ లాగా ఇచ్చారనమాట. సో అక్కడ ఏంటంటే మనకి వాషింగ్ మెషిన్ కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏమున్నా అవన్నీ కూడా అక్కడ పెట్టుకోవడం జరిగింది నేను. సో చూసారు కదా, ఇదేనండి నా హోమ్ కి సంబంధించిన హోమ్ టూర్ అనేది. హలో, గుడ్ ఈవినింగ్. అయ్యయ్యో, లేచిచ్చారా? లేచిచ్చాడు, కూర్చుతున్నాడు, కరెక్ట్ టైంకి లేచావా? అలా మన హోమ్ టూర్ కంప్లీట్ అయ్యే టైంకి మా చిన్ని బాబు కూడా లేచాడు. సో మీ అందరికీ కూడా మా హోమ్ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ నా టూర్ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఫైనల్గా మా హోమ్ టూర్ ఎలా ఉంది ఏంటి అని మన కమెంట్ సెక్షన్లో తెలిపేయండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వ్లాగ్స్. ఇక అన్నీ కూడా సమ్మర్ ఫన్ వ్లాగ్స్ రాబోతున్నాయి బికాజ్ ఇంకా హ్యాపీ రిచ్ ఇంట్లోనే ఉంటారు. వాళ్ళ అమ్మకి
టాటా తీస్తారు. సో ఎనీవేస్, మరి మా బ్లాగ్ నచ్చితే మీరు ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన మనుతో హ్యాపీ అండ్ రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అలా వచ్చేస్తాయి. బాయ్ 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 చెప్పు చెప్పు బాయ్ చెప్పు నువ్వు బాయ్ చెప్పే వరకు కెమెరా కట్ చేయండి. నేను బాయ్ చెప్పు చెప్పేస్తున్నా. సమ్మర్లో నేను ఒక టెంట్ హౌస్ రెడీ చేయడం జరిగింది అనమాట. సో ఇంతకు ముందు బ్లాగ్స్ లో కూడా మీరు అందరూ చూసి ఆ టెంట్ హౌస్ ఎలా ఉంది, ఎక్కడి నుంచి తెప్పించారు, మీరు ఎలా చేశారు, ఏంటి అని అన్ని అడిగారు కదా. సో మీకోసం నేను ఈ బ్లాగ్ చేసేస్తున్నాను. కొంచెం క్రియేటివ్ గా చేస్తున్నాను అనమాట, లైక్ కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా తెప్పించి అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసి రెడీ చేయాలి అని అనుకుంటున్నాను.